ఈ యాడ్స్లో ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసాను అనకూడదు. వాళ్ళ మోడల్గా మోడల్ కోఆర్డినేటర్ పంపిస్తే బిందు మాధవి, తమన్నా, సమంత, ఈవెన్ కాజల్ కూడా మిస్ అయింది అప్పుడు చిన్న డేట్ గురించి. వీళ్ళందరితో ఇలాగ మీకు మనకు తెలియని మీకు తెలియని పేర్లు చాలా ఉన్నారు. ముంబై, బెంగళూరు నుంచి మోడల్స్తో నేను యాడ్స్ తీసాను. ఎప్పటి నుంచి చేస్తున్నాను, 15 ఏళ్ళు చేస్తున్నాను. ఓకే, ఈవెన్ దట్ లాస్ట్ ఏమో మన హ్యాండ్ ఎటువంటిదేమో కౌశల్, ఈ ఆల్సో డన్ మై యాడ్. సూపర్, 2-3 యాడ్స్ చేశాడు అతను మోడల్ కోఆర్డినేటర్గా వచ్చి. దాని తర్వాత అది బాగుంటాడు అతను యాక్చువల్గా, వెల్ బాగా మెయింటైన్ చేసేవాడు. అతడు నాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నాడు. అతను యాక్చువల్గా మోడల్ కోఆర్డినేటర్ హైదరాబాద్లో. అప్పుడు నువ్వు కూడా బాగున్నావు కదా అని చేయమన్నాను యాక్చువల్గా. అనుకోకుండా అతను కూడా బిగ్ బాస్ అయినప్పుడు ఆ కంగ్రాచులేటెడ్ ఇమ్మనుకోండి ఫేస్బుక్లోనే ఎక్కడ. సో ఇప్పుడు మళ్ళీ నేను బిగ్ బాస్ లైఫ్లో కూడా వరకు ఒకసారి చూడలేదు. మీరు చెప్పడం తప్పితే దాని కాన్సెప్ట్ ఎప్పుడో కలర్స్ టీవీలో ఎప్పుడో విన్నాను అంతే. ఇట్ వి బోరోడ్ ఫ్రమ్ అదర్ కంట్రీ అని చెప్పేసి. అదర్వైజ్ నేను నాకు అంత టైం లేదు, అంత సీన్ లేదు. కాబట్టి బిగ్ బాస్ అని నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు నాగార్జున వాళ్ళని పెడతారు కదా జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళు బిగ్ బాస్ ఏమనుకుంటాను. అంటే వాళ్ళని బిగ్ బాస్లో కూర్చుని అన్నీ అందరూ చేస్తారేమో అన్నాను, నాకు తెలిసి తెలియదు. ఇప్పుడు బిందు మాధవి ఆఫ్టర్ లాంగ్ టైం తను యాక్చువల్గా సినిమాల్లోనే యాక్చువల్గా బాగుంటుంది అన్న యాక్చువల్గా అమ్మాయి, షీఈస్ గుడ్. చేసింది 2-3 సినిమాలు, ఆవకాయ బిర్యానీ, ఇంకోటి ఏదో పురి జగన్నాథ్ తమ్ముడు అతనితో అదే సినిమా చేసింది. కానీ అనుకున్నంత ఆశించినంత బాగోలేదు యాక్చువల్గా. షీఈస్ వెరీ గుడ్ మోడల్, చాలా బాగుంటుంది తన కొంచెం హైట్ కూడా. ఎనివే, ఐ కంగ్రాచులేట్ యు బిందు అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అంటే కెరీర్ స్టార్టింగ్లో ఎలా ఉండేవాళ్ళు ఆవిడ బిందు మాధవి గారు? కెరీర్ స్టార్టింగ్లో అయితే అంటే ఎలా ఉండేది అంటే ఆ ప్రశ్నలో నాకు అర్థం అవ్వలేదు. డ్యాన్స్ చేస్తాను అలాగా సార్, అంటే మామూలుగా ఎలా ఉండేది అంటే ఆవిడ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ ఎలా ఉండేది అని చాలామంది ఫ్యాన్స్ తెలుసుకోవాలని వెయిట్ చేస్తారు. ఫ్రెండ్లీ, నేను తను నేను గద్దేశం ద్వారా అందరూ మా టీనగర్ ఆఫీస్కి రప్పించి సెలెక్ట్ చేసి సమంత, తమన్నా ఒక్కతే యాక్ట్రెస్ అప్పటికి హ్యాపీ డేస్ అండ్ అక్కడ కల్లూరి, ఇక్కడ హ్యాపీ డేస్లో చేసేసింది. యాక్చువల్గా వీళ్ళందరికంటే తనకే పేమెంట్ ఇచ్చాం. ఇప్పుడు అనుకోకుండా సమంత ఈజ్ ఇన్ టాప్ పొజిషన్, అది వేరే విషయం. కానీ దాన్ని చాలా మంచి నేనే యాక్చువల్ లాస్ట్లో బిందుని సమంతాన్ని నేనే డ్రాప్ చేశాను బహాబలిపురం నుంచి. జనరల్ కార్లు ఉంటాయి కానీ నేను అలాగే వెళ్తున్నాను కదా షూటింగ్ అయిపోయిన తర్వాత. సో వి వెంట్ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాం అనమాట. గదేశంతో కూడా ఉన్నట్టుంది అప్పుడు. మేము ముగ్గురు వెళ్ళాము, నేను డ్రైవ్ చేస్తూ వి వెంట్ దట్ ఆల్ 35-40 కిలోమీటర్స్. అండ్ సమంతాన్ని డ్రాప్ చేసిన తర్వాత లాస్ట్లో బిందుని డ్రాప్ చేశాను. అంతే, విచ్ ఇస్ వెరీ నైస్. ఆ రోజుల్లో సార్ డెడికేషన్ అలా ఉండేది. అంతే అంతే మరి సార్, ఇప్పటికీ ఇప్పుడు ఉంది నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అనే సినిమా ఉంది అలా. అదే సార్, అవుద్దు సార్, అది వద్దు సార్. ఇప్పటికీ బిందు మాధవ్ గారు టచ్లో ఉన్నారు మీకు? లేదు, బడ్జ్లో ఒక యాడ్ అయిన ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఎప్పుడూ ఒక సినిమాలో ఈ పలానా అబ్బాయితో చేస్తాను అని మీకు తెలుసా, బాగానే ఉంటుంది ఆ ప్రాజెక్ట్ అని. ఇదే పూరి జగన్నాథ్ వాళ్ళ మా తమ్ముడు గురించి ఏ సినిమా, అదో సీతారామ శాస్త్రి కొడుకు, ఏదో 2 ప్రాజెక్టులు కొంచెం ఫోన్లో అడిగింది నన్ను. నాకు అత్తగా తెలియదు కానీ, బట్ అది నువ్వు సెలెక్ట్ చేసుకో మంచిది, బికాజ్ యూ విల్ బి ద బెటర్ పర్సన్ అన్నాను అనమాట. ఎప్పుడు దాని తర్వాత మళ్ళీ ఏమైనా చెప్పేవాళ్ళు ఏమైనా చెప్పేదా సార్ మీకు ఆవిడ? సో నాకు ఏమి ఇది సార్ ఇలా అవ్వాలి, టాప్ హీరోయిన్ అవ్వాలి, సో అలాంటి కళలు ఏమైనా కనివాళ్ళు? బట్ షీఈ్ వెరీ నైస్. తను బిన్ను ఇద్దరు మన తెలుగు అమ్మాయిలు కదా, ఫాదర్ సమ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏదో ఉండారనమాట. షీఈ్ గుడ్ గర్ల్, నో యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు మీరు అనుకున్న యాటిట్యూడ్స్ ఉన్న గర్ల్ వీళ్ళు ఎవరూ కాదు. సమంత అసలే కదా, తమంత అయితే నన్ను అంటున్నాబట్టి యాక్టర్స్ అని, నేను ఎలాగవుతా నేను వాళ్ళందరికంటే పొట్టి కదా అని. బికాజ్ వీళ్ళందరూ టాలర్, బిందు అండ్ గద్దేసింధూర, గద్దేసింధూర ఫెమినా గర్ల్. సో షీఈస్ గోట్ ద నెక్ కోన్ ఉండాలి వెరీ, చాలా బాగుండేది. అందులో ఉంటే చూడండి యాడ్స్, అమ్మాయిది షాంపూ యాడ్ ఉంటుంది, తింది తింది వచ్చి ఈ అమ్మాయిది అయితే ఉంది ఒక యాడ్ సమ్. వాళ్ళంతా ఒకే రోజు చేసేవన్నీ అన్నమాట. బట్ యాక్ట్రెస్ అవ్వాలి, అవుతావా అంటే అవుతాను అనేది అప్పుడే. తను అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్లో సెలెక్ట్ అయిందా? బిగ్ బాస్ ఓటీటీలో విన్నర్ సార్, ఫస్ట్ లేడీ కంటెస్టెంట్, ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విన్నర్గా నిలిచింది అది ఓటీటీలో. ఫస్ట్ ఓటీటీలో ఓటీటీ అంటే ఓటీటీ అంటే మామూలుగా మొన్నటి వరకు బిగ్ బాస్ టెలివిజన్ సార్, అంటే టీవీలో వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నాన్ స్టాప్ ఓటీటీలో వేశారనమాట, దాంట్లో బిందు మాధవి గారు విన్నర్ అయ్యారు. ఓ వెరీ గుడ్, మై డబుల్ కంగ్రాచులేషన్స్ టు బిందు మాధవి. బిందు మాధవి అని ఒకటి బిందు అనేవాడిని, బిందు రెడ్డి అనేవాడు నేను యాక్చువల్గాను. యాక్చువల్గా తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత బిందు మాధవి అన్నాను. మేబీ ఐ విల్ ఆల్సో ట్రై టు బ్రింగ్ హర్ బ్యాక్ టు ఫిల్మ్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.